జనసేన పార్టీలో కొనసాగుతున్న గత కొద్ది నెలలుగా పార్టీకి అలాగే రాజకీయాలకు కాస్తంత దూరంగా ఉన్న సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఈ మధ్యన కొద్ది రోజులుగా రాజకీయాల్లో అడపాదడపా కనబడుతున్నారు. ఛానళ్ళకి ఇచ్చే ఇంటర్వ్యూల్లో కానివ్వండి, అలాగే కొన్ని కొన్ని విషయాల్లో ఆయన అంటే పార్టీ పరంగా పూర్తిగా ఇంకా పార్టీని భుజాన్ని వేసుకొని మాట్లాడలేకపోయినా ఆయన ప్రొఫెషన్ ఒక ఉన్నతమైన ప్రొఫెషన్ నుంచి వచ్చారు కాబట్టి ఆయన దానికి సంబంధించే ముందుకు వెళ్తున్నారు. ఆయన ఎప్పుడు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ప్రత్యర్థి పార్టీల మీద విమర్శలు చేశాడు, రాజకీయాలు చేశాడు, ఇలాంటివి ఇప్పటి వరకు మనం చూడలేదు. కాకపోతే ఆయన ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి, అందరికీ మంచి జరగాలని ఒక సదుద్దేశంతో అయితే కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇదే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2020లో విశాఖను ప్రతిపాదించి మొదటి స్థానంలో నిలబెట్టాలని చెప్పి నగరవాసులకు ఆయన ఒక విన్నపం చేశారు. అంటే ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ చేశారనమాట. అంటే విశాఖ వాసులకు ఆయన ఏం పోస్ట్ చేశారు అంటే, ఆయన చేసింది ఒకసారి నేను చదివినిపిస్తాను. విశాఖ ప్రజలందరికీ నమస్కారం. భారత ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. అంటే స్వచ్ఛంగా ఉన్న నగరాలకు ఒక పోటీ నిర్వహిస్తుంది. ఈ పోటీలో మనమంతా పాల్గొని మన నగరాన్ని ఒక స్వచ్ఛమైన నగరంగా ప్రతిపాదించడానికి ఒక అవకాశం ఉంది. దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే, మొదట స్మార్ట్ ఫోన్లోని యాప్ ద్వారా మోహు స్వచ్ఛలత అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో సిటిజన్ సర్వే అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో 8 ప్రశ్నలు ఉంటాయి. 8 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ మన అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. మనమంతా మన అభిప్రాయాలను పంపిస్తే మన నగరానికి స్వచ్ఛమైన నగరంగా దేశంలోనే 1 స్థానం దక్కే అవకాశం ఉంది. ఈ సర్వేలో విశాఖ వాసులంతా పాల్గొంటారని ఆశిస్తున్నానని లక్ష్మీనారాయణ గారు ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. వాస్తవానికి నిజంగా ఒక ఇండివిజువల్గా ఇలా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే నిజంగా ఆయన అభినందించాలి. అభినందనలు కూడా చాలా తక్కువ, ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు నాకు తెలిసి ఇలాంటి పనులు చేయరు. ఏ రాజకీయ నాయకుడు మన నగరానికి మీరు ఎలా చేయండి, ఒక సర్వే జరుగుతోంది, స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 అని, అందులో పాల్గొనండి, మీ అభిప్రాయం తెలియజేయండి, ఎవరు చేయరు, మనకెందుకులేని ఊరుకుంటారు. కాకపోతే ఇది చాలా కీలకం. ఈ నగరాల్లో ఒక నగరంగా ఎంపిక కావాలి అని అనుకోవడం, ఆ అభిప్రాయాలను సర్వే ద్వారా వెల్లడించండి అని చెప్పి విన్నవించడం, ఈ రకంగా ఇండివిజువల్గా లక్ష్మీనారాయణ గారు తీసుకున్న నిర్ణయం అయితే అద్భుతం. మిగిలిన వాళ్ళు ఎప్పుడు వాస్తవానికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ఎప్పుడూ కూడా ఏదో ఏడాది జరుగుతుంటాయి, కానీ పెద్దగా ఎవరో మనం పట్టించుకోము. రాజకీయ నాయకులు అసలు పట్టించుకోరు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పదవులు వాళ్ళ మంత్రులు ఇయ్యే తప్ప ఇటువంటి పెద్ద లైట్ తీసుకుంటూ ఉంటారు. మన నగరానికి ఏమైతే వస్తే ఏముందిలే అది ఇదని. కాకపోతే ఈయన పట్టించుకుని దాన్ని ప్రజల్ని కోరడం, ఇందులో ఎలాంటి రాజకీయ లాభోపేక్ష చూపించకుండా తమ నగరం, ఆయన ఉన్న నగరాన్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచాలి అని ఒక సదుద్దేశంతో ప్రజలకి ఒక విన్నపం చేశారు. సో అందుకే నేను కూడా ఆయన తరపున మరొకసారి ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. విశాఖ వాసులు ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తే ఆ సర్వేలో పాల్గొనండి. అది కూడా టైం పెద్దగా ఏం లేనట్టుంది. ఒకసారి ఆ యాప్లోకి వెళ్తే ఆయన లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆఖరి తేదీ 31 జనవరి, ఇంకా ఒకరోజే ఉన్నట్టుంది. సో ఖచ్చితంగా చేసుకోండి, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని లింక్ కూడా ఇచ్చారు ఆయన, డౌన్లోడ్ చేసి మీ అభిప్రాయం తెలియజేయండి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.